ఆకలరాజు సినిమాలో కమలాస్ నాంతరుడే గెడ్డాలు గీసి దశ అవతారం రేంజ్ కి వచ్చాడు మీరు చేయండి సార్ ఇలాంటి దశ కంపెనీలకు గెడ్డ అవుతారు అవును సార్ ఇది ఓకే త్వరగానే వెళ్ళాలి ఎవరొక చేయలే తొందరగానే ఇదిగో దీంతో నీళ్ళు ఇదిగది నేనా మరి నువ్వే నువ్వు కదా కొట్టాలి ఇదిగది నువ్వు వేసుకుంటున్నావు నాకు కదా వేయాలి సూటు చేసేది నేను పైగా ఫ్రీ తొక్కలో గెడ్డ ఓకే 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 నా గెడ్డంగ నేనా నీళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది ఇదిగది ఎంత కొట్టిన రావట్లేదు రా ఎవరు కొడితే ఆడికి రాదు ఎవరు కొడాలి ఆడే కొట్టాలి ఇదిగో ఇదిగో వచ్చింది 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 మాట్లాడకు చేయి తుడుచుకొని చేయి చెప్పు ఇదే నేను తలస్థానం చేసినా ఏం చేయమంటావు ఇది నాకే ఏం చెప్ప ఎవడ నువ్వు మొహం రాసుకో ఏ నువ్వు రాయవా ఫ్రీ కదా ఓకే ఓకే ఎప్పటి నుంచో మొదలు పడి ఉంది ఇది ఈ తాడు పట్టుకో ఏడు గడ్డం గీసేటప్పుడు నాతో పని చేయించేస్తా తెలుసు నువ్వు కదిలినా నేను కదిలినా పీక కట్ అవుతుంది మాట్లాడొద్దు హే బాబా సైకిల్ జీవితంలో మొట్టమొదటిసారిగా నా గడ్డం కాకుండా బయటి వాడికి ఒక గడ్డం గీస్తాను ఉస్కో బచాలో ఉస్కో బచాలా ఉస్సంటే నువ్వే మరి హండి మెతేరా ముందు Hey, what is sound? నారక్ పోయి వచ్చాను అయ్యా బాబు నాకేం సేవింగ్ వద్దు ప్లీజ్ నన్ను వదిలివే బాబు 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 ప్లీజ్ సారి కమిట్ అయ్యానంటే నా మాట నేను వింటాను కానీ ఈ కత్తి వింద నువ్వు ఆ టైప్ వద్దు 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 బాబు నీ కటింగ్ వద్దు నువ్వు వద్దు ఫ్రీగా గడ్డం గీయాలంట నీ అయ్యా ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నాను నాతో ఒక్క మాట మాట్లాడడం లేదు నీ మీద అటాక్ చేయించింది నేనేనని అనుమానిస్తున్నావా చచా అలాంటిది ఏం లేదు దట్ ఇలారా మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ అటాక్ గురించి నాకు నిజంగా తెలియదు నీ మీద అటాక్స్ జరుగుతున్నాయని నీ సేఫ్టీ గురించి సెక్యూరిటీ అరేంజ్ చేశాను ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని తెలియకుండా పనిచేశాను కానీ వాళ్ళే ఇలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి డాడ్ మా డాడ్ గురించి నాకు తెలీదా ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడకండి మీరు ఇక్కడున్నారు డాడ్ ఇక్కడ ప్లీజ్ థ్యాంక్స్ ఐ లవ్ యూ డాడ్ అటాక్స్ ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదురా సిచ్యువేషన్ చూస్తుంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టున్నావు ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తారేమో అని అనుమానంగా ఉందిరా ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండాలి సమర్ బయట నుంచి వచ్చే అటాక్స్ ఆపడం ఈజీ కానీ ఇంటి దొంగను పట్టుకోవటం కష్టం ఏంటి సార్ మీరు మాట్లాడేది దిస్ ఇస్ క్లియర్లీ ఎన్ ఇన్సైడ్ జాబ్ మీ నాన్నే నిన్ను చంపాలని చూస్తున్నాను ఏం మాట్లాడుతున్నావు ఈజీ థింక్ విత్ కూల్ హెడ్ సమర్ నేను నిన్ను నమ్మించాలని చెప్పట్లేదు నిజం అర్థం చేసుకుంటామని చెప్తున్నాను ఆస్తికి నొక్కడవే అడ్డువి ఆ అడ్డు తొలగితే ఆస్తి దక్కేది ఒక్కడికి షట్ అప్ మా నాన్నగారి గురించి ఇంకొక మాట మాట్లాడాలంటే మర్యాద కాదు రే పదని రా నిజం చేదుగా ఉంటుంది నిన్న ఇష్యూ చేసిన చెక్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అయిపోయాయి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నమస్తే సీతాలు కాఫీ తీసుకురా మా అమ్మాయి పెళ్లి కుదిరింది సార్ వెరీ గుడ్ అబ్బాయి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అమెరికాలో ఉంటాడు ఫైన్ మీరు తప్పకుండా రావాలి సార్ అలాగే ఇదిగోండి
అనంత్ సార్ జూబ్లీల్స్ లో మనం కడుతున్న అపార్ట్మెంట్స్ లో ఎండి గారి అమ్మాయి పేరు మీద ఒక ఫ్లాట్ రిజిస్టర్ చేయించు. ఓకే సార్. థాంక్యూ సార్. ఎందుకయ్యా థాంక్స్. నా కంపెనీలో ఎప్పటి నుంచో పని చేస్తున్నావు. నీ కూతురు పెళ్ళికి నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఆ డబ్బేమన్నా అవసరం ఉంటే చెప్పు, నేను అనంత్కి ఇచ్చి పంపిస్తాను. అలాగే సార్. మీరు మాత్రం తప్పకుండా రావాలి సార్. తప్పకుండా వస్తాను. ఉంటాను సార్. వర్కర్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకునే మీ దగ్గర పని చేయడం నిజంగా మా అదృష్టం సార్. ఆ ఆ ఆ వెళ్ళిపోయాడు. ఏంటి ఇది? నేను తాగాలా? అయ్యో ఆ సీతాలు బాబు భోంచేశాడా? చేయలేదా? ఏంట్రా ఆకలిగా లేదన్నావట? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు డాడ్, నాకు తినాలనిపించట్లేదు. ఏమీ తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది. కనీసం పాలైనా తాగు. ఇందా తర్వాత తాగుతా డాడ్. మీరెళ్ళండి. ఓకే. పాలలో యాసిడ్ కలిపాడు అన్నమాట. డాడ్ డాడ్ ఆ కత్తేం డాడ్? నిన్ను చంపడానికి రా. నన్ను ఎందుకు చంపాలనుకుంటే డాడ్? నిన్ను చంపకపోతే ఈ ఆస్తి నాకెలా వస్తుందిరా? ఈ ఆస్తి కోసం 21 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. వద్దు డాడ్ ప్లీజ్. మీ అమ్మ చనిపోతూ ఈ ఆస్తి నా పేరు మీద రాస్తుందను, కానీ అది పోతూ పోతూ నీ పేరు మీద రాసింది. అందుకే చెప్పదు డాడ్. చెప్పదు డాడ్. చేయడం నా వల్ల కాదు. నో డాడ్. ఈ రోజు నిన్ను చంపే తీరుతాను. చెప్పదు డాడ్. చెప్పదు డాడ్. సుక్కలన్ని శాపాలై వెక్కిరించి చూస్తుంటే సంగమామ పెనుబండై గుండె మీద కూర్చుంటే కలలన్ని కరిగి కన్నీరాయరా ఎలైన ఊపిరులే ఉచ్చుతాడులవుతుంటే నెత్తురైన బంధాలే కట్టి నిలుచుంటే ఇక కన్న పేగుకి అర్థమేమిటో మనిషికి స్వార్థమేమిటో కానుకిచ్చిన ప్రేమే కాటు వేయబోయిందా ముద్దు చేసిన మనసే మృత్యు గీతమయ్యిందా గొడుగైన నీడ పడగే విప్పినా నాన్న కంటి కాంతుందో అమ్మ ఉంది అనుకున్నా నాన్న చదువ పిలుకుందో అమ్మ ఒడిని కలగన్న అనుకున్నదంత భ్రాంతి ఆయనా జీవితం శూన్యమాయనా చుక్కలన్ని శాపాలై వెక్కిరించి చూస్తుంటే చందమామ పెనుబండై గుండె మీద కూర్చుంటే
ఇన్నాళ్ళు నన్ను చంపాలని చూసింది మా నాన్నేరా. రాత్రి పాలల్లో యాసిడ్ కలిపి నన్ను చంపాలని ట్రై చేశాడు. అంత ప్రేమగా చూసుకుని మీ డాడీ నిన్ను చంపాలనుకుంటున్నాడంటే నిజంగా మీరు నమ్మలేకపోతున్నావురా? నేను నమ్మలేదురా, కానీ కళ్ళారా చూశాను. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. అయినా ఆస్తి కోసం తండ్రిని చంపే కొడుకుని చూసాం, కానీ కొడుకుని చంపే తండ్రిని మీ నాన్నే చూస్తున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఓ పని చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే? వద్దురా, ఆయన వాళ్ళని కూడా మేనేజ్ చేస్తాడు. హలో సంజు, ఎక్కడున్నావు? బాస్కిన్స్ లో. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. వన్ బ్లాక్ కరెంట్ ప్లీజ్. ఓకే. ఒరే అటు చూడరా, ఆ రోజు ట్రెక్కింగ్ లో నీ మీద అటాక్ చేసిన బ్యాచ్లర్ వాడు రా. నన్ను గుర్తుపట్టి పట్టుకోపోతే తప్పించుకొని వచ్చానా? బాస్ ఎంతో నమ్మకంతో మిమ్మల్ని సెక్యూరిటీ పెట్టి వాళ్ళు వేసేయమంటే అక్కడ మిస్ చేసి తప్పించుకున్నారు. అరే కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండరా అంటే వీడు వెళ్ళి బయట కనబడి అన్నా మనకు కనపడ్డాను అన్నా అని వచ్చి నాకే చెప్తున్నాడు. అక్కడ తప్పించుకున్నాడు, ఇక్కడ చచ్చాడు. రాయ్, బాస్ గురించి బయట ఎవరికి తెలిసినా మీకు ఇదే గతి పడుతుంది. మైండెడ్. నమస్కారం అమ్మా. ఐఎమ్ రదర్ఫోర్డ్, స్కూల్ ప్రిన్సిపాల్. నేను వైస్ ప్రిన్సిపల్. నేను చెప్తాను కదా తొందరపడతావు ఎందుకు? మహేంద్ర వర్మ గారు ఉన్నారమ్మా. ఏంటి తాగుచ్చారని అడుగుతున్నావా? ఓహో తాగుతారా అని అడుగుతున్నావా? అమ్మా కట్టు అలవాటు లేవు. సైకిల్ కర్తమా? అది కాదండి, ఏమన్నా తింటారా అని అడుగుతుంది. ఓహో ఆవిడ టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడుగుతుంది. ఏం బై రైట్? మీరెంత జీనియస్! నాకు లోకానికి తెలిసిన విషయాన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తావు? నేను చెప్పింది ఆమె ఎక్స్ప్రెషన్ గురించి సార్. పనిచేసేదేమో నా దగ్గర, పొగిడేదేమో లోకుల్ని. ఇంతకీ మీరు ఓహో నీకు మళ్ళీ చెప్పాలి కదా, ఐఎమ్ రదర్ఫోర్డ్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ స్కూల్. మీ అమ్మాయా? షీ ఇస్ మై వైస్ ప్రిన్సిపల్. ఈ వయసులో మీకు ఈ వైస్ ప్రిన్సిపల్ అవసరమా అండి? నో 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 నో, షీ ఇస్ నాట్ వైస్ ప్రిన్సిపల్, షీ ఇస్ వైస్ ప్రిన్సిపల్. అంటే సడన్ గా ఈయన బకెట్ తినేస్తే ఈవిడ ప్రిన్సిపల్ అవుతుంటావు అంతేనా? దాని అర్థం అది కాదు. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తే ఆవిడ ప్రిన్సిపల్ లాగా యాక్ట్ చేస్తుందని. ఎందుకు వచ్చిన అర్థాలు గానీ బాబు ఇవి. వెళ్ళి మహేంద్ర వర్మ గారిని పిలవండి, మేము కలిసి మాట్లాడగలం. అమ్మా ఓ అది కాదు అది కాదు, టీ టీ నీకు చెప్పాలి కదా. కూర్చుంటా కూర్చుంటా. రే సమర్, నేను అర్జెంట్ గా బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను, రెండు రోజుల్లో వచ్చేస్తాను. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి కదలకూడదు. నేను చెప్పేది నీ సేఫ్టీ గురించేరా, అర్థమైందా? బావా కింద చూసావురా, నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అసలు ప్రతి విషయంలోనూ నన్ను అనుమానిస్తున్నాడు. ఆఖరికి నేను ఇచ్చిన పాలు కూడా పారబోశాడు. నన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు రా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం వర్రీ అవ్వకు బావా, నేను చూసుకుంటాగా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. థ్యాంక్ యూ రా. బావా రదర్ఫోర్డ్ని స్కూల్ ప్రిన్సిపాల్ రా, కింద నీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఓ
నమస్కారం సార్. నమస్తే రూథర్ఫోర్డ్ గారు, బాగున్నారా? థాంక్యూ సార్, నా పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు. భలే వారి. ఆ ఏంటి ఇలా వచ్చారు? మా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవడం కోసం వచ్చాను సార్. నేను చీఫ్ గెస్ట్ గానా? అవును సార్. మా స్కూల్ కి మీరు ఎంతో డొనేట్ చేశారు, దయచేసి కాదనకండి సార్. ఎప్పుడు? ఆగస్టు 28 సార్. ఆ రోజు మీ బర్త్డే కూడా. ఓ తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ కార్ ఇటెళ్తుందేంటి? పాపకు ట్రీట్మెంట్ అయిపోయిందా? అమౌంట్ ఎంతైందమ్మా? 10,000 సార్. పద ఇంటికి వెళ్దాం. సింగపూర్ ట్రిప్ బాగా జరిగిందా? అది అర్జెంట్గా ఫోన్ వస్తే ట్రిప్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎందుకు డాడ్ మోసం చేయాలని చూస్తారు? జిన్నాల్లో నన్ను చంపాలని చూసింది ఆడు గురించేగా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను నిన్ను చంపడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నిజం, నువ్వు నన్ను చంపాలనుకుంది నిజం, నా మీద అటాక్ చేయించింది నిజం, పాలలో యాసిడ్ కలిపింది నిజం, నీకో సెకండ్ ఫ్యామిలీ ఉన్నది నిజం, ఇదంతా దాని గురించే చేస్తున్నావు అన్నది పచ్చి నిజం. ఆగిపోయారే, కొట్టండి. చంపాలనుకునే వాళ్ళకి కొట్టడం చాలా ఈజీ డాడ్, కొట్టండి. రే సమర్, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు. ట్రై టు అండర్స్టాండ్ రా, నువ్వు అనుకున్నవన్నీ నిజాలు కావు. ఎందుకు డాడీ నన్ను ఇంకా కన్విన్స్ చేయాలని చూస్తారు? ఇప్పటివరకు మిమ్మల్ని అర్థం చేసుకుని చాలు. ఇదంతా చేస్తుంది ఆస్తి గురించి, ఆవిడ గురించేగా. మీ సంతోషానికి అడ్డొస్తున్నానని నన్ను చంపాలనుకున్నారు కదా. ఈ ఆస్తి నాకు అక్కర్లేదు, మీకే రాసిస్తాను. ఇదంతా చూస్తుంటే ఈ ఆస్తి గురించి అమ్మని మీరే చంపుతారు. ఇప్పుడు చంపాలని చూశారు, ఇప్పుడు కొట్టారు. ఇంతకు మించి మీరేం చేయలేరు డాడ్. బాయ్. సమర్, నా మాట విను. సెంచురీ కొడతాను చూడండిరా. రే బన్నీ. ఏంటద్దా? నీకోసం మీ ప్రిన్సిపల్ గారు వచ్చారా? నీకేదో పనిష్మెంట్ ఇవ్వడానికి అనుకుంటా. నువ్వు అయిపోయావు. అయ్యో వచ్చేసారా? ఇంకా రాలేదు అనుకున్నా. ఎరా బన్నీ. నమస్కారం సార్. ఈ సంస్కారం లేని నమస్కారాలకు ఏమి వచ్చలేరా? ఏంట్రా స్కూల్ ఫంక్షన్ లో వేషమేనా అన్నమాట? అది మీ దాకా వచ్చిందా సార్? అది నా దాకా రావాలని, నేను నిన్ను వెతుకుంటూ నీ దాకా రావాలనే కదా నువ్వు పనిచేసింది. బాలే కనిపెట్టారు సార్. మీరే కదా సార్ స్కూల్ లో వేషం వేస్తే సస్పెండ్ చేస్తా అన్నారు. అప్పుడు ఏదో ఎమోషన్ లో అన్నాం బాబు. అరే ఇప్పుడు నువ్వు వేషం వేయకపోతే అసలు స్కూల్లో ఫంక్షన్ ఇవ్వద్దంటున్నారా? ప్లీజ్ ఒప్పుకోరా బాబు. ఏంటి సార్ వీడిని రిక్వెస్ట్ చేస్తున్నారా? వీడు కాకపోతే ఇంకెవరు లేరా? ఎందుకు లేరమ్మా? కాకపోతే వీడు ఆ మధ్య ఒక ఛానల్లో రెండు పెట్టల కట్ చెప్పి తెగ పాపులు రేపాడు కదా, దాంతో వీడి ప్రోగ్రామ్ పెట్టాలని స్కూల్ మొత్తం తెగ డిమాండ్. అరే బన్నీ నాకు తిరిగి అడుగుతాను, అసలు ఎందుకే ఆ రెండు పెట్టలు ఎక్కడరా? సార్ ఇన్ఫాక్ట్ ఆ రెండు పెట్టలు ఒక్క పెట్ట ఇస్ నాట్ అవైలబుల్. ఎక్కడ ఎక్కడరా పెట్ట? సార్ మీకు వీడి వేషం కావాలా, పిట్టల గురించి కావాలా? వేషమే కావాలమ్మా, పిట్టలు ఎక్కడ పోతే నాకెందుకు? ఎట్లా ఒకటి కన్విన్స్ చేసి ఒప్పించు తల్లి. ప్లీజ్ రా బన్నీ. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు? ముందు సార్ కోకి చెప్పి పంపించు, తర్వాత నీకేం కావాలన్న ఇస్తాను. సరే ప్రిన్సిపల్ సార్ కోసం కాకపోయినా నీ కోసం ఒప్పుకుంటున్నాను. ఎవరి కోసం అయితే ఏం గానీ ఒప్పుకున్నావు. థాంక్స్ రా బన్నీ, బాగా ప్రిపేర్ అవ్వు.
ప్రిపరేషన్ ఉండదు డైరెక్ట్ యాక్షన్ ఏ నీకు ఫంక్షన్ తర్వాత ఉందిరా వస్తారమ్మా వస్తారా అమ్మా ఇప్పుడు రెండు పెట్లు రా సమర్ కూర్చో ఏంటి విశేషం ఏం లేదు సార్ ఆస్తిని మా నాన్న పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి వాట్ నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా మా డాడీ పేరు మీదకి మార్చమంటున్నాను ఈ విషయం మీ నాన్నగారికి తెలుసా తెలియాల్సిన అవసరం లేదు మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు దిస్ ఇస్ మై డిసిషన్ ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తే సంతకం పెడతాను ఇంత ఇమిడియట్ గా అంటే కుదరదు బాబు దాని కోసం కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేయాల్సి ఉంటుంది అవి రెడీ అవ్వగానే చెప్పండి వచ్చి సైన్ చేస్తాను సంజు ఈ ఫోటో చూడు పేరు హరీష్ ఐపిఎస్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించాల్సిన ఫోటో నాకు చూపిస్తున్నారేంటి నీ కాబోయే భర్త ఎలా ఉంటాడో చూపించాలి కదా అన్నయ్య నా మనసులో ఉన్నది సమర్ అని మీకు తెలీదా చూడు సంజు నీకు సమర్ ఎంత ముఖ్యమో నాకు నా చెల్లెల జీవితం అంతకన్నా ముఖ్యం నువ్వు సమర్ని మర్చిపోవడం మంచిది సమర్ లేకుండా నేను లేను అయినా సంతోషంగా ఉన్నప్పుడు సొంతం అనుకుని కష్టంలో ఉన్నప్పుడు మర్చిపోవడానికి నాలో ఉన్నది కోరిక కాదు ప్రేమ సంజు ఆయనతో మాట్లాడే పద్ధతేనా ఇది మీ ఆయనతో అలా మాట్లాడానని కోపం వచ్చింది మనసారా ప్రేమించిన వాణ్ణి మర్చిపోమంటే నాకెలా ఉంటుంది మనసు మార్చుకో మనసు మార్చుకోవడం అంతేసి అయితే నువ్వు మనసు మార్చుకుని నీ భర్తను మార్చేస్తావా సంజు తెలి ఉంటే మాట్లాడుతున్నావా మీరు మా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు సంజు నీ ప్రేమని నేను అర్థం చేసుకోగలను కానీ ఈ అన్నయ్య ప్రేమని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించు పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు లాంటి వాడు సమర్ అలాంటి వాడికిచ్చి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయలేను నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నాను ట్రై టు అండర్స్టాండ్ సంజు నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అదేంట్రా నేను ఇక్కడ ఉండి ఎవరికోసం రా హౌ కెన్ ఐ మరి నువ్వు వెళ్ళిపోతే సంజు అంతగా ప్రేమించావు కదరా సంజు నేను చేస్తావు తప్పురా లైఫ్ అంతా నీతో జర్నీ చేస్తానని మధ్యలోనే అమ్మాయిని డ్రాప్ చేయడం చాలా తప్పు తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదురా ఎలా తీసుకెళ్ళాలి ఇష్టం ఉండాల్సింది ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళకో పక్కింటి వాళ్ళకో కాదు ఒకవేళ సంజు నీతో వస్తే తీసుకెళ్తావా చెప్పు తీసుకెళ్తావా సంజు సమస్య నుంచి దూరంగా పారిపోవడం కాదు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించు కానీ వాడి సమస్య వల్ల నాన్న ఏం చేశారు ఆస్తి కోసం వాడిని చంపాలనుకున్నారు ఆ విషయం నీతో చెప్పారా సంజు ఇదంతా చేస్తుంది మా డాడీ నిన్నంతగా ప్రేమించే మీ నాన్న ఆస్తి కోసం నిన్ను చంపుతాడా నిజం సంజు ఆయనకి ఇంకో ఫ్యామిలీ ఉంది అందుకే ఇదంతా చేస్తున్నాడు కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు సమర్ అసలు ముందు ఆమె ఎవరో ఏమిటో తెలుసుకో భారతీ గారి ఇదేనా అవునండి ఇదే బాబు సమర్ ఓహో నా పేరు కూడా తెలుసు అన్నమాట నువ్వు ఇక్కడికి ఏ రాననుకున్నారా లేక మీ గుట్టు తెలియదు అనుకున్నారా ఏంటి బాబు నువ్వు మాట్లాడుతుంది ఇంకా ఎందుకండి దాస్తారు ఎవరిని నమ్మించాలని మా డాడీ మిమ్మల్ని ఉంచుకోలే సమర్ ఏ కోపం వచ్చిందా ఇంత మాట అంటేనే నీకు ఇంత కోపం వస్తే ఎన్నాళ్ళ నుంచో ప్రేమగా పెంచిన మా డాడీ నన్ను చంపాలని చూస్తే నాకెంత కోపం రావాలి అసలు ఇదంతా మీ ఇద్దరి కోసం కదా ఇక మీరు రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం లేదు ఆస్తి అంతా ఆయనకే ఇచ్చేస్తున్నాను ఇక మీరు హ్యాపీగా ఆ ఇంట్లో ఉండొచ్చు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు శ్రీరామ్ ఏంట్రా వర్మ చిన్న పిల్లాడులా నా కుటుంబాన్ని కాపాడబోయి నువ్విలా ఇన్నాళ్ళు నేను నా కుటుంబం బతికిందే నీ వల్ల ఇప్పుడు ఆ రుణం ఇలా తీరింది నిన్ను ఎలాగైనా బతికించుకుంటాను రా నా భార్య బిడ్డల భారం నీ మీద వేస్తున్నందుకే నాకు బాధగా ఉందిరా నీకేం కాదురా నీకేం కాదురా మా ఆయన నీ ప్రాణాలు కాపాడిన దగ్గర నుంచి ఆయనను సొంత తోబుట్టు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు
నిన్నుగారు చంపడానికి ప్రయత్నిస్తున్నారని నువ్వు అనుమానించిన ప్రతిసారి ఆ బాధలంతా నాతో చెప్పుకొని కుమిలిపోయేవారు. ఆయనకి మాత్రం చెప్పుకోవడానికి ఎవరున్నారు? అయినా నాన్నగారు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. కేతన్రైనా తను పోసిన ఊపిరి తనే తీయాలని అనుకోడు బాబు. సారీ ఆంటీ, ఇంత జరిగిందని నాకు తెలియదు. డాడీని అనుమానించి చాలా తప్పు చేశాను. సారీ నాకు కాదు బాబు, వెళ్ళి మీ నాన్నగారికి చెప్పు. ఇప్పటికైనా నువ్వు ఆయన్ని అర్థం చేసుకున్నందుకు ఆయన చాలా సంతోషిస్తారు. అలాగే ఆంటీ, వెళ్ళొస్తాను. సంజు, నువ్వు ఎప్పటికైనా నిజం తెలుసుకున్నావా? నువ్వు చెప్పింది కరెక్ట్ సంజు, మా డాడీ నేను తప్పుగా అనుకుని అపార్థం చేసుకున్నాను. నా లైఫ్ ఇస్ హ్యాపీ. నీ కాకలన్నీ పక్కనెట్టి చుట్టుకమ్మంది.
Good morning, sir. Good morning. I am Das NRI. I am ABS. Ali Baba Saigal. Yeah, my favorite singer. Hey, na? My God. Oh, sari gama padani sa? Karo karo jalsa. Upda api matter endo japandi. నాకు ప్లేస్ కావాలండి. టేక్ దట్ ప్లేస్. థాంక్ యూ. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉందండి. నేను అడిగింది ఈ ప్లేస్ కాదు, ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టడానికి ప్లేస్. కంట్రీలో మాకు అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎక్కడ కావాలో చెప్పండి. వైజాగ్ లో. ఓ, వెరీ నైస్ ప్లేస్. ఆ రామారెడ్డి గారు స్టూడియో కడతారంటే ఆయనకి ఇచ్చేసాను. పోనీ రాజమండ్రిలో. రాజమండ్రి? అరే, అనిల్ అంబానీకి ఇచ్చేసాను, గ్యాస్ ఇస్తానండి. ఓ, ఐ యామ్ లేట్. పోనీ హైదరాబాద్ లో. జనం తక్కువగా ఉండే ప్లేస్ ఏదైనా? వన్ సెకండ్. ఇది మొత్తం మీకే. ఇక్కడ ఏం ఫ్లాట్లు కనపడలేదే. కనిపించవు, మనం ఎక్కడికి వెళ్ళి చూడాలి. ఈ మధ్యన చంద్రమండలంలో ఫ్లాట్లు అమ్ముతారని విన్నారు కదా? యా, విన్నా. వెంచర్ వేసింది నేనే. రావడానికి పోవడానికి ఫ్రీ సర్వీస్ ర్యాకెట్లు కూడా పెట్టాం. ఐసీ. మరి ఉండడానికి తినడానికి? అక్కడ ఈటీలు డైనోసార్లు ఉంటారు, వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళే తెచ్చి మీకు ఇచ్చేస్తారు. రియల్లీ? కాటర్ వెళ్ళి. వన్ సెకండ్ ప్లీజ్. హలో, రామలింగరాజు గారా? సచిన్ కంప్యూటర్స్? ఎగ్జాక్ట్లీ. ఏంటి, మీకు కూడా మూలలో సైట్ కావాలా? లక్ష గజాలా? ఏంటి, ఆల్రెడీ ఎక్కడ కూడా చూసేశారా? వాళ్ళ స్టాఫ్ కోసం 1000 ఫ్లాట్లు బుక్ చేశారు. ఇంకా మీరు ఎక్కడ కమిట్ అవ్వకండి. ఇదిగో 5 లక్షల అడ్వాన్స్. మరి వాస్తు ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. డబ్బు నేను తీసుకోనండి. ఆ లక్ష్మి లక్ష్మికి ఇచ్చాను. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. హీస్ మిస్టర్ దాస్ ఎన్ఆర్ఐ. మన దగ్గర ఫ్లాట్లు కొంటుంది అన్నట్టు. నా లోన్ సంగతి ఏమైంది? మీ ఫైల్ క్లోజ్ అయింది. చెక్ ఎప్పుడు ఇస్తారు? మీ చెక్ ఇతను ఇస్తాడు. ఇతను మీకు బాగా తెలుసు అంట కదా. నేను మీకు తెలుసా? ఎస్. ఎక్కడ చూసారు? మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, థాయిలాండ్, కైలాండ్, పాటరాండ్. డీటెయిల్స్ అన్ని ఫైల్ లో ఉన్నాయి చూడు. ఓ, ఫైల్. ఓ, నా ఫోటో దాని కింద చూడు. ఇట్స్ మై. 1992 వైజాగ్ లో ఇలాంటి దుకాణాలే పెట్టి 2 కోట్ల లోన్ కొట్టేశారు. 2000 లో బాబా బజార్ పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్ పెట్టి 2 కోట్లు బాధేశాం. 2002 లో చార్మినార్ బ్యాంక్ లో చెయ్యెట్టి దాన్ని మూతెట్టి 2008 లో యూసీఐసి బ్యాంక్ అంటే నా బ్యాంక్ మీద కన్నేసి నా అబ్జర్వేషన్ లో దొరికిపోయావు. వీడు చీటరా. ఏం అర్థం కాలేదా మ్యాటర్ నీకు? అంతరిక్షంలో ఫ్లాట్లు కొనడానికి ఇప్పుడే 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను సార్. నేను కొన్నావు కాదు, వీడు ట్రావెల్స్ లో సైకిల్ వేసుకుని రోడ్ అంతా తిరుగుతూ వెళ్ళమయ్య. సమయాన్ని మించి రక్షించారు సార్. థాంక్ యూ సార్. ఇంకా చూస్తానండి, అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్. చైర్మన్ గారి సీట్ లో కూర్చుంచారా? తప్పు చేశాను. మా అమ్మాయిని కోడలుగా చేసుకోమని అడిగాను. ఆయన అది కూడా పట్టించుకోకుండా మా అమ్మాయి పెళ్లికి ఫ్లాట్ రాసి ఇచ్చారు. అందుకే సార్ ఆయన చాలా గ్రేట్. ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. మీరు ఫీల్ అవ్వకండి సార్, రుణం తీర్చుకునే రోజు ఎప్పటికైనా వస్తుంది. ఫీల్ అవటం కదయ్యా, నిజంగా ఆయన పాదాలకి పుష్పాభిషేకం చేయాలి. నిజమే సార్. బాస్ వస్తున్నారు. బాస్ అంటే మీరా? ఏ, నీకేమైనా లాసా? నాకు లాస్ ఏంటండి? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో ఆ విషయం చెప్పండి. నీ బిహేవియర్ బ్యాడ్ గా ఉంటేను. అంటే నా మేనల్లుడు ఆస్తి నా బాబు పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నావట? ఎస్. ఆయన చేయమన్నాడు, నేను చేస్తున్నాను. అందుకే మండుతున్నాడు. మా ఇంటి లాయర్ గా ఉన్నప్పుడు ఆ విషయం నాకు ముందే చెప్పాలిగా. అతని ఆస్తి వాళ్ళ నాన్నకు రాసిస్తుంటే మధ్యలో మీకు చెప్పడం ఏమిటండి? ఆ ఆస్తి నాది కాబట్టి. నీదే? నీదే అయితే మీ బావగారిని డైరెక్ట్ గా అడగొచ్చు. అది వర్కౌట్ అవదనగా ఈ మడ్ అటెంప్ట్లన్నీ చేసింది నేను. ఏంటి, సమరబాబుని అటాక్ చేసింది? నేనే. నేనే. ఇప్పుడు ఆ ఆస్తి పత్రాలు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. నేను మారిస్తే కాదండి, వాళ్ళు సంతకాలు పెట్టాలి. సంతకాలేగా? పెట్టిస్తా. హలో మాయా. ఆ అల్లుడు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే నాకు నిజం తెలిసింది. ఏంటమ్మా? నా మీద మర్డర్ అటెంప్ట్స్ చేస్తుంది డాడీ అనుకున్నాం కదా, ఆయనకి ఆ అటాక్స్ కి ఏం సంబంధం లేదు. అలాగా? ఇప్పటిదాకా డాడీని అనుమానించి అనవసరంగా బాధ పెట్టాను. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి. ఓరి బుజ్జినా అల్లుడు,
ఇప్పుడు చెప్పేది నిజం అబద్ధం కాదు నీ మీద మర్డర్ అటెంప్ట్లు చేసింది నేనే నీ మావయ్యనే ఎందుకు చేసావు మాయ ఎందుకంటే ఇన్నాళ్ళుగా నువ్వు మీ అయ్యా తయారుగా కూర్చొని అనుభవిస్తున్న ఆస్తి నాది గనక నీ ఆస్తి మరి లేకపోతే నీదా ఎరా అడిగేవాడు లేడని ఆస్తిని మీ అయ్య నీ పేరు మీద నువ్వు మీ అయ్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటే చూడడానికి టెన్నిస్ మ్యాచ్ కాదు నించొని సాక్షి సంతకాలు పెట్టా నేను ఎర్రి పాపని కాదు మన ఫ్యామిలీ లాయర్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వు ఓపెన్ మైండ్ తో స్ట్రైట్ గా నా దగ్గరికి వచ్చేసి ఆస్తి మొత్తం నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసేవో అనుకో కథ సుఖాంతం అయిపోద్ది సంతకం చేయకపోతే ఏం చేస్తాను ఇంకా నేను ఫుల్ గా డిసైడ్ అవ్వలేదు అల్లుడు కానీ నేను డిసైడ్ అవడానికి ముందే నువ్వు వచ్చి సంతకాలు పెట్టేస్తే బెటర్ నేను సంతకం పెట్టను ఏం చేసుకుంటావు చేసుకో పెట్టడట పెట్టిస్తా అలాగే పెట్టిస్తా అందుకేరా నీలాంటోడు బతకూడదు విశ్వాసం లేని కుక్క చెప్పండి గారు ఎండి గారికి వామిటింగ్స్ ఎక్కువ నిజాలు కక్కేద్దామని ట్రీట్మెంట్ ఇచ్చేసాంగా డాడీ డాడీ డాడ్ సీతాలు 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 ఆ రక్తం ఏంటి ఏం జరిగింది సీతాలు డాడీ ఎక్కడ సీతాలు చెప్పు సీతాలు ఏం జరిగిందో చెప్పు సీతాలు చెప్పండి రే మీరు యస్ వాళ్ళే నా వాళ్ళు ఫస్ట్ టైం నీ కొడుకు పై నీ రివాల్వర్ తో అటాక్ చేసింది నేను అప్పుడు మిస్ అయింది ఆ తర్వాత నా మనుషులు సెక్యూరిటీగా పంపించి అరకులో అటాక్ చేయించాను అది మిస్ అయింది అప్పుడు మిస్ అయితే ఇప్పుడు మిస్ అవ్వదు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను ఎక్కడికి రా బాస్ దగ్గరికి ఎప్పటి బాస్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందిరా ఇప్పుడు ఎలాగరా ఈ సిటీలో మీ డాడీని ఎక్కడ దాచారో ఏమో వన్ మినిట్ వన్ మినిట్ చూడండి రా డాడీ ప్లేస్ లొకేట్ అయింది నా కొడుకును కాపాడంటారని మిమ్మల్ని పంపిస్తే మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తారా అంత విజన్ ఆళ్ళకి ఎక్కడ ఉంటది బావా అంత చేయించింది నేనే సుబ్బరాజు సుబ్బరాజు ఇంట్లో పూజు ఎర్రి పప్పని నేనే సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాను కదరా నిన్ను సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కదరా ఏ కన్నదా చూసావు బాబు ఒక 10 లక్షలు ఖర్చులు గుంచుకోరా అని ఎప్పుడని అన్నావా 1 కోటి రూపాయలు తీసుకోరా అని ఎప్పుడని అన్నావా చూసాట విన్నారా ఇదంతా దేనికోసం రా నీకు ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పేశాను ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను ఆస్తి కోసం ఆస్తి కోసమా మరి కాకపోతే
అక్క చచ్చిపోయిన దగ్గర నుంచి గోతిగా నకలా గల కాసుకొని కూగోనే ఉన్నాను. ఎప్పుడు దొరుకుతానే ఇదిగా నీ కొడుకు గనక సంతకాలు పెట్టలేదు అనుకో, ఇద్దరిని చంపేసి కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు నీ పేపర్ లో యాడ్ ఇచ్చా, నేను ఇచ్చామంటావా? అరిస్తే అక్కడ పనులు జరగవు. గుండోళ్ళ కుటుంబం చెప్తే అండ్ర మీద. అసలు ఆ రోజు గనక అక్క ముండి చేయకుండా నా మాట ఇనుంటే దాన్ని చంపేవాడే కాదు బాబా. దుర్మార్గుడా, దుర్మార్గుడా, నీ చూడా దుష్టుడా. అక్క చెప్పింది నేనే బావా, నేనే నేనే. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే బ్యూటిఫుల్ డే అక్క. ఏంట్రా? నాకు డబ్బులు కావాలి. ఎంత? 50? 100? ఆస్తిలో సగం. ఏంటి ఆస్తిలో సగం? ఎందుకు? నా అవసరాలకి. ఏ అవసరాలు? తాగటం, ప్యాక్ అవటం, ఇదేగా అక్క? ఏ కోపం వచ్చిందా? నాన్నగారు నీకు ఇచ్చిన ఆస్తి సరిపోక నా ఆస్తి కూడా కావాలా నీకు? ఎవరిది ఆస్తి? అంతా నాదైతేను. ఏం మాట్లాడుతున్నావు రాను? లేకపోతే ఆడపిల్లలకు ఆస్తిలో సగం హక్కు అని చెప్పి ఉన్న ఆస్తిని రెండుగా పంచిచ్చాడా ఏదో నా కొడుకు? మాటలు సరిగా రాను. నాన్నగారు అలా రెండుగా పంచి మీ బావగారు చేతిలో పెట్టారు కాబట్టి ఇదేనా మిగిలింది, లేకపోతే ఇది కూడా కుర్ర పందేలా పోయేది. ఏమంటావే? ఏమంటావు? ఇవ్వండిరా. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా మీ బావగారు చెప్పిన మాటలు విని బుద్ధిగా నడుచుకోమంటున్నా. ఏంటి ఆడు చెప్తే నే వినేది? నేను పెళ్లి చేసుకుని తయారుగా కూర్చొని ఆస్తి అంతా అనుభవిస్తున్నాడు. నోరు మూయరా. ఇంకోసారి బావగారు గురించి ఏమన్నా అన్నావో చంపేస్తాను నిన్ను. నా మాట నాకు పడే. ఆడు గురించి ఇంకో మాట నీతోనే మాట్లాడు. నా బతుకునే బతుకుతాను. ఇవ్వండిరా. ఇవ్వను. ఏం చేస్తావురా? ఇవ్వమా. ఇవ్వను. నువ్వు నన్ను చంపినా సరే, ఆసి నీకు ఇవ్వండిరా. పో బయటికి, బయటికి వెళ్ళి చూడు. కుక్క బతుకు బతుకుతావు, పో బయటికి. ఆస్తి కావాలట ఆస్తి. కుక్క బతుకు బతుకుతానా? పోరా బయటికి. కుక్క బతుక ఆది కుక్క బతుక. నీ బతుకేమవుతుందో చూడు. తోడబుట్టిన దాన్నే చంపేసిన నాకు నిన్ను నీ కొడుకుని చంపడం నాకు పెద్ద లెక్కం కాదు బావా. అసలు నేను ఎంతో ప్లానర్గా వాడి మీద అటాక్ చేసి అని చంపేసి అదంతా నువ్వే చేసావు, నువ్వు కలరింగ్ ఇచ్చి నిన్ను బొక్కలోకి తోయించేద్దా అనుకుంటే మొత్తం ప్లాన్ అంతా బేడ్చుకొట్టింది. అందుకే డైరెక్ట్గా నేనే నీకు ఫ్రేమ్ ఎంట్రీ ఇచ్చేసాను. సెల్ ఫోను. బావా నీ కొడుకు సెంటిమెంట్ మాట్లాడేద్దామనే ఆస్తి పత్రాల మీద సంతకాలు చెయ్యను అని అన్నందుకు నేనేం చేశానో ఇప్పుడు నీకు అర్థమైందిగా? అర్థమైంది మాయా. డాడీ నేను చేయకు. ఇప్పుడు వచ్చావురా కరెక్ట్ రూట్ లోకి. నువ్వు ఎక్కడ రావాలో నేను చెప్తాను. నేను సారీ మాయా, నేను అక్కడ రావటం కుదరదు కానీ నేను ఒక అడ్రస్ చెప్తాను, మీరే అక్కడ రండి. అడ్రస్ నోట్ చేసుకుంటారా? చెప్తున్నాను. చెప్పరా. బేగంపేట్. బేగంపేట్ పాత ఎయిర్పోర్ట్ వెనకాల. పాత ఎయిర్పోర్ట్ వెనకాల గులాబీ హౌస్. గులాబీ హౌస్ బాస్ వాడు చెప్పేది ఈ అడ్రస్ మంచి పూలు పెడుతున్నాడు. ఈ అడ్రస్నా? హంపల్లుడు అడ్రస్ కనిపెట్టేసావా? చూడు మామా, అడ్రస్సే కనిపెట్టిన వాడిని. మా నాన్నని సేవ్ చేయలేని అనుకుంటున్నావా? రెడీగా ఉండి వస్తున్నా. రే అడగడు కొట్టేస్తున్నాడు రా, స్పాట్ మార్కెద్దాం పదండి. వాడు అక్కడి నుంచి షిఫ్ట్ చేశాడు రా. రే వాడే. ఆ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయిరా. నువ్వు అక్కడికి వస్తావని తెలిసే నేను గండిపేట్ చెరువు పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్కేగా మార్చింది. మనం ఇక్కడ కూడా ఉన్నట్టు ఎలా తెలిసిపోతుంది? మీలో ఎవడో లీక్ చేసి ఉండాలి. చంపేస్తాను ఎవడా, చెప్పండి. రే సుబ్బరాజు, వాడు నా కొడుకురా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలడు. బాస్ వాడేదో టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడు. అవును రే, ఆడ అమెరికా నుంచి వచ్చాడుగా, తెలివితేటలు ఎక్కువ. ముందు చెక్ చేయండి, చెక్ చేయండి. ఎక్కడ ఉన్నాయి బాగా చెక్ చేయండి. సార్ సార్ ఇది వెబ్కామ్ కమ్యూనికేషన్ వాచ్ సార్, దీని ద్వారానే మనం ఎక్కడ ఉన్నామో వాడు కనిపెడుతున్నాడు. ఇది టెక్నాలజీ. అసలు ముందు దీన్ని పగల కొడితే పోలే. ఇది పెట్టుకోనా? ఇడు డ్యాన్స్లు ఆడుతున్నాడు. దీన్ని పగల కొట్టిపోయిందిగా. ఇప్పుడు ఏం చేస్తాడు బావా? నీ బర్త్డే రోజు నీ డెత్ డే ఫిక్స్ చేశాను. మన క్లైమాక్స్ వచ్చి నీ క్లైమాక్స్ అక్కడ ఫిక్స్ చేశాక ఎక్కడ ఇక్కడ నుంచి కూడా మిస్ అయ్యారా? వడ్డీలు వెతుకు.
కమ్యూనికేషన్ మిస్ అయిందిరా మీ నాన్నగారిని ఎలా కనిపెట్టడం ఏంటి సార్ ఇంత టెన్షన్ గా తిరుగుతున్నారు మనం చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసిన మహేంద్ర వర్మ గారు ఇంతవరకు రాలేదు అందుకే నాకు బీపీ పెరిగిపోతుంది అంటే బీపీ ఎందుకు సార్ ఈ లోపు కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం కరెక్ట్ కరెక్ట్ స్టార్ట్ చేయ్ స్టార్ట్ చేయ్ అనౌన్స్ అనౌన్స్ మై డియర్ చిల్డ్రన్ నౌ ఒక నిమిషం మన చీఫ్ గెస్ట్ మహేంద్ర వర్మ గారు విచ్చేస్తున్నారు మీరంతా నిలబడి చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ బుకే సార్ థాంక్యూ ఇప్పుడు మన స్కూలుకే పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి మనకందరికీ గర్వకారణమైనటువంటి మన విద్యార్థి బన్నీచే అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర మీరంతా కూడా ఆనందించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే ముఖ్యంగా మహేంద్ర వర్మ గారిని తిలకించి పులకించవలసిందిగా కోరుతున్నాను నన్ను కాదు క్యారెక్టర్ ని నిన్నేరా అన్న మమ్మల్ని ఎంత కాలం ఇక్కడ హింసిస్తావరా నేను హింసించడం ఏంట్రా మరి నేను హింసిస్తున్నానా అలా 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 మా గాలిని మా నీరుని మా ఫీజుని మా లంచ్ బాక్స్ ని మా స్వేచ్ఛని హరించి ఎంత కాలం ఇక్కడ బతుకుతావరా నేను బతకడం ఏంట్రా అరే నన్ను కాదు జనాలు చూసి డైలాగ్ చెప్పు జనాలు చూసి డైలాగ్ చెప్పకూడదు నిన్ను చూసే చెప్పాలి రే రూతర్ఫర్ ఈ రోజు నువ్వు నేను తేల్పోవాలరా అయ్యో జై భారత మాత మట్టిలో మట్టినై అగ్గిలో అగ్గినై నీటిలో నీటినై గాలిలో గాలినై ఈ రక్తం బుట్టలోంచి వేల మంది అల్లూరి సీతారామరాజులు పుట్టి నిన్ను చంపుతారా వీడు యాక్షన్ బాగానే చేస్తాడు కానీ నేనంటేనే ఎందుకు కోపం వాడికి ఆయన ఎన్ని నాటకాలు నువ్వు నన్ను చంపుతావరా నేను ఎప్పుడు చంపానరా నేను డిసైడ్ అయిపోయాను ఈ నాటకంలో నేను నిన్ను చంపుతాను నేను ప్రిన్సిపల్ రూదర్ఫర్డ్ రా బ్రిటిష్ రూదర్ఫర్డ్ కాదు క్యారెక్టర్ లో దూరిన తర్వాత ఏ రూదర్ఫర్డ్ అయితే నాకేంటా నిన్ను చంపే తీర్తాను అమ్మో వీడు ఎక్కడ తప్పించాడు నా ప్రాణానికి అయ్యో గుడ్ మార్నింగ్ రూదర్ఫర్డ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ కూడా వచ్చావట్రా ఒరే నీకు దండ పెడతాను వదిలేరా వదిలిపెట్టాను నిన్ను దీంతోనే చంపేస్తా వీడు దొప్ప దగ్గర నా వెంట పడ్డాడేమిటి ఓ నాయను అసలు మా పేరెంట్స్ నాకు రూదర్ఫోర్డ్ అని పేరు పెట్టడం ఏమిటి వీడు అల్లూరి సీతారామరాజు వేషం వేయడం ఏమిటి చంపుతారని నా వెంట పడ్డం ఏమిటి ఏంటి సమర్ ఆలోచిస్తున్నా ఇవాళ మా డాడీ బర్త్డే రే నేను డెసిషన్ కొచ్చాను రా ఏంట్రా అది ఆస్తంతా వాడి మొహాన్ కొట్టి ఎలాగైనా మా డాడీని కాపాడుకుంటా పోనీ వీళ్ళ అన్న హెల్ప్ తీసుకున్నావా రే మంచి ఐడియా రా వద్దురా వాడు ఎంతకైనా తగ్గిస్తాడు ఛాన్స్ తీసుకునే లేదు ఎవర్రా వాడేరా హలో చూడల్లుడు నేను మీ నాన్నను దాచడం నువ్వు అడ్రస్లు కనిపెట్టుకుంటూ రావడం ఇదంతా టైం వేస్ట్ అని స్ట్రైట్ గా క్లైమాక్స్ ప్లాన్ చేశాను నువ్వు డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకున్నావా రై సెక్కుని మామ మా నాన్నని ఎక్కడ దాచినా నేను కాపాడుకోగలను రా అందుకే కాలుద్ది నువ్వు కాపాడుకుంటావనేగా మీ నాన్నకి బాంబు పెట్టింది అవునరా అల్లుడు నువ్వు కాసేపట్లో ఇక్కడికి వచ్చి సంతకాలు పెట్టలేదు అనుకో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాంబు దాడికి 300 మంది పిల్లలు మృతి వాళ్లతో పాటు ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మీ నాన్న మహేంద్ర వర్మ కూడా మృతి చెందాడని అన్ని పేపర్స్ లోని టీవీ ఛానల్స్ లోని పదే పదే చూడాల్సి వస్తుంది అల్లుడు మీ నాన్నతో పాటు ఈ 300 మంది పిల్లల్ని కాపాడుకుంటావో చంపుకుంటావో డిసైడ్ చేసుకోరా అల్లుడు అక్కడ రిమోట్ నీ చేతిలో ఇక్కడ ఈ రిమోట్ నా చేతిలో బెస్ట్ ఆఫ్ లక్ మై గాడ్ మన స్కూల్లో బాంబు పెట్టారా ఓహో మై డియర్ చిల్డ్రన్ మన స్కూల్లో బాంబు పెట్టారు మీరంతా ఇక్కడికి పడిపోండి ఎవరో కదలకండి కూర్చోండి రిమోట్ నొక్కేనా కాలి బూడిదైపోతారు కూర్చోండి వెల్కమ్ అల్లుడు వెల్కమ్ రాయర్ గారు సమర్ నేను సంతకం పెడతా సర్లే మీరు కానీ అలాగే సార్ నీకు కావాల్సింది ఆస్తే కదా తీసుకో డాడీని పిల్లల్ని వదిలేసి డాడ్ అల్లుడు
ఆస్తి పత్రాలు నా చేతికి వచ్చినా మీ ఇద్దర్ని మాత్రం ఈ భూమి మీద ప్రాణాలతో ఉండనివ్వనరా బాస్. ఆ దాన్ని నొక్కితే మనం కూడా పేలిపోతాం. ఏంటో చూస్తున్నారు? రిమోట్ ఎక్కడ ఉందో వెతికి తీసుకురండి. చూడండి, వెతకండి వెతకండి. దీపావళి సంబంధం అల్లూరి సీతారామరాజురా. ఈ అల్లూరి సీతారామరాజు నుంచి నువ్వు తప్పించుకోలేవురా? మిత్రులారా, వీటిని ఏం చేద్దాం? స్వాతంత్ర్య యోధుడా, స్వరాజ భానుడా, అల్లూరి సీతారామ రాజా, అల్లూరి సీతారామ రాజా. వీరులారా, వీడు మన బారిస అయిపోయాడు, వదిలేద్దాం, వెళ్ళు. వందే మాతరం, వందే మాతరం. నిన్న అపార్థం చేసుకున్నా డాడ్. ఇంటితో దొరికాడు సార్, జాగ్రత్త. ఆ బెల్ట్ పంపి ఇవ్వండి. హాస్పిటల్ కి తీసుకెళ్తా. హాస్పిటల్ కాల్ ది అంబులెన్స్.
Wish you all the best. God bless you. Anirunay. Idu. Naki aastuddu dad. Idu mi amma niki ichina aastira. Anduke oddana dad. Meer kashtapadi ee range ku vacharo nenu aa range ku vastanu. Naaku confidence undi. Okay ra. Nee meeda naaku confidence undi. Kaani idantha sampadinchindi nu happy ga undalani kadra. Late dad. యూత్ ని వారసత్వ పాస్టులతో బంధించబట్టే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ ని మర్చిపోతున్నారు. దాంతో మా యూత్ పవర్ మిస్యూజ్ అవుతుంది. నేను మీలాగా ఎదిగినప్పుడే నాకు ఐడెంటిటీ ఉంటుంది, నా జీవితానికి అర్థం ఉంటుంది. మీ నీడలో కొడుకుల బ్రతికినంత కాలం మీరిచ్చిన ఈ జీవితానికి అర్థం ఉండదు డాడ్. అందుకే డాడ్ మీకు పోటీగా నేను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. నాకు పోటీగానా? ఎస్ డాడ్, మీ ప్రత్యర్థిగానే నా తొలి అడుగు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్. నీలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన దేశం అమెరికా జపాన్ల కన్నా మించిపోతుంది. కీప్ ఇట్ అప్. థాంక్యూ డాడ్. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్. మనం వీడి అడుగులు అడిగేద్దాం. సంజు కూడా వీడి అడుగులు అడిగేస్తుంది. ఏం సంజు? అంకుల్ ఇక్కడ నుంచి మేము సమర్ వెనకాల అడిగేస్తాం. అప్పుడు గానీ వాడు కంపెనీ మూసేయడు. కలిసి పంచుకున్న నిమిషాలు శతమాగమంత్రమై దీవించమని అడుగులో అడుగుగా ఒకటవని స్వప్నాలను ఈనాడు పండించగా కలిసే ప్రియతమా ఆ మాటే నువ్వే అంటూ ఉంటే కలిసి వస్తున్నా ఏ కాలాల బంధాలను ఇవాళ బంధించగా విరిసే చరిత్రమా మధుర